మిత్రులారా ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి నేతృత్వంలో మీ అభిమాన నాయకుడు గత ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఎన్నికల బరిలో నిలిచి మీకు అండగా నిలబడుతున్న యువమిత్రుడు బల్మూర్ వెంకట్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు అన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు అదే విధంగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో మా ఆడపడుచు సీతక్క మద్దతు మేడారంలో మొదలుపెట్టిన ఈ యాత్ర ఈరోజు ఇక్కడికి కూడా మా సీతక్క రావడం జరిగింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసి సొంత పార్టీ నాయకులనే కాదు పక్క పార్టీ నాయకులను కూడా ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ఆశీర్వదించి విద్యార్థి నాయకుడి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్న మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆనాటి తెలంగాణ సాధనలో ముందుండి నిలబడి పార్లమెంట్లో బిల్లును ఆమోదింపజేసిన పెద్దలు కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు సిరిసిల్ల రాజయ్య గారు అదేవిధంగా ఈ నియోజకవర్గ స్థాయి నాయకులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఈ కరీంనగర్ గడ్డకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ సమాజానికి ఏం అవసరమో ఎప్పుడు అవసరమో గుర్తించి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే గడ్డ ఈ గడ్డ. ఇదే కాదు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఒక మంచి మాట చెప్పిండ్రు. ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల మనసులో ఏమున్నదో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. యూపీఏ కూటమి తప్పకుండా మీ 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేరుస్తా అని చెప్పి ఈ కరీంనగర్ గడ్డ మీదనే మొట్టమొదటిసారి మన అభిమాన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు మాట ఇచ్చిండ్రు. ఆ మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులనే భూతం పట్టి పీడించిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా రాష్ట్రం కోసమే పార్టీ పెట్టుకున్నాని ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికైన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందినప్పుడు కాడి కింద పడేసినప్పుడు పెద్దలు జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళి చంద్రశేఖర్ రావు శరణు జొచ్చిండు. ఆయల్లా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జేఏసీలు పెడితే జెండాలు కట్టినాం, దొరగారు వస్తే దండాలు పెట్టినాం, రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. నేను అడుగుతున్న వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాల 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి। ఈ 9 సంవత్సరాలలా ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట గాని చంద్రశేఖర్ రావు ఎన్నికలలో ఇచ్చిన హామీలు గాని అమలైనయా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి। ఇక ఆయన అట్లుంటే అతనికంటే గనుడు ఆచంట మల్లనాని మేము పార్లమెంట్లో ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని, వరంగల్ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని, గిరిజన పిల్లలు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, ట్రిపుల్ IT పెట్టాలని, 4000 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి NTPC ఆధ్వర్యంలో పెట్టాలని, ITIR కారిడార్ ఇవ్వాలని, సాగునీటి ప్రాజెక్టుల్లో జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని, ఎయిమ్స్ ఆసుపత్రిని పెట్టాలని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము చట్టబద్ధత చేసి పార్లమెంటులో బిల్లు పెట్టినాం। ఆయల్లా మీరు ఆలోచన చేయండి। తెలంగాణ రాష్ట్రం రావడం ఆలస్యమైందని గల్లీలో మీరు లొల్లి పెడితే మా పొన్నమ్మ నామ అంజన నామ సిరిసిల్ల రాజయ్య గారు పట్టుబట్టి పార్లమెంటు స్తంభింపజేసి ఢిల్లీలో పార్లమెంటులో తెలంగాణ బిల్లుని పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించను। ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను నేను గుర్తు చేయదలుచుకున్నా। ఆనాడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవిందో తెలంగాణ కోసం కొట్లాడలే, సుష్మా స్వరాజ్ను ఒప్పించలే। ఆయల్లో పార్లమెంట్లో బిల్లు వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న సుష్మా స్వరాజ్ గారిని మా మిత్రుడు మా సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు కాళ్లకు దండం పెట్టి అమ్మా తెలంగాణలో వందలాది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు, తెలంగాణలో వందలాది తల్లులు కడుపు కోతకు లోనవుతున్నారు, వాళ్ళ దుఃఖం పుట్టే దుఃఖం ఆ దుఃఖం తీర్చాలంటే ఒక తల్లిగా నువ్వు ఆలోచన చేయి। తెలంగాణ బిల్లుకు చర్చ లేకుండా ఆమోదానికి అనుమతి ఇవ్వమని ఆనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారి కాళ్లకు దండం పెట్టి తెలంగాణ సాధించిన బిడ్డ మీ బిడ్డ పొన్నం ప్రభాకర్। ఇవాళ నేను అడుగుతున్న బండి సంజయ్ని, పొన్న ప్రభాకర్ తెలంగాణ సాధనలో ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావు బండి సంజయ్ అని నేను అడుగుతున్నా। నిన్న పేపర్లో చదివిన, నేను టీవీలలో చూసిన, అమిత్ షా గారు ఢిల్లీ నుంచి ఢిల్లీ పెద్దలు బీజేపీ నాయకులను ఉటావుటిన ఢిల్లీకి పిలిపించారని నేను అనుకున్నా। బీజేపీ వాళ్ళకు నేను ఇక్కడికి వస్తున్నా కాబట్టి కనీసం తెలంగాణ మీద సోయి వచ్చి పార్లమెంటులో మేము పెట్టిన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి, ట్రిపుల్ IT గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, ITIR కారిడార్ గురించి, ఎయిమ్స్ గురించి, పవర్ ప్రాజెక్టుల గురించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయడానికి తెలంగాణలో ఉన్న బండి సంజయ్ని, ధర్మపురి అందరవిందులు, కిషన్ రెడ్డిని, వివేక్ వెంకటస్వామిని, రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకు పిలిపించిండని నేను అనుకున్నా। 3 గంటలు కూసబెట్టిండు, ముచ్చట పెట్టిండు, మాట్లాడిండు। ఆయన చెప్పింది ఏందయ్యా అంటే కొండందవి ఎలకనైనా పడతాడు అనుకున్నా, కానీ ఢిల్లీ పెద్దలు చివరికి తొండను కూడా పట్టలేదు। మీరేం గాడిదలం కాస్తుండ్రా, కాంగ్రెస్ వాళ్ళు యాత్ర చేస్తుంటే వేలాది మంది వచ్చి కాంగ్రెస్కు అండగా నిలబడుతుంటే మీరేమైనా గాడిదలం కాస్తుండ్రా, లేకపోతే గాడిదల పండ్లు దొమ్ముతుండ్రా, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించండి, తెలంగాణలో మేము అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చే వరకు ఊరుకునేది లేదు అని బీజేపీ ఢిల్లీ పెద్దలు మాట్లాడుతున్నారు। మిత్రులారా, మీరు ఆలోచన చేయండి। 9 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండి మన తెలంగాణకి ఏమి చేయలే। ఆయన చెప్పిండు నల్లధనం స్విస్ బ్యాంకులో ఉంది, లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి। భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి 9 ఏళ్ళైంది, 15 పైసలైనా బీజేపీలు మన ఖాతాలో వేసిండ్రా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి। ఇదే కాదు, నరేంద్ర మోడీ చెప్పిండు నిరుద్యోగం పెరిగిపోతుంది, దేశంలో దరిద్రం ఆకలి చావులు ఉన్నాయి, అందుకే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులను ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఈ లెక్కన 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, మన తెలంగాణకు కనీసం 70 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఆ ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణలో 70 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు వచ్చినుంటే ఇవాళ ఏ ఒక్క నిరుద్యోగ యువకుడు రోడ్లెంబడి తిరగాల్సిన పని లేదు, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే. నేను పార్లమెంటులో ప్రశ్నిస్తే 21 కోట్ల అప్లికేషన్లు ఉద్యోగాలకు వస్తే 7,01,64 ఉద్యోగాలు ఇచ్చినామని నిస్సిగ్గుగా పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి సమాధానం చెప్పిండ్రు. ఇవాళ 15 లక్షలు పేదల ఖాతాలు వేయలేదు, ఇవాళ ఈ 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ చేసిన పనేందయ్యా అంటే 400 సిలిండర్ 1200 చేసిండు, 55 రూపాయలు ఉన్న పెట్రోలు 112 రూపాయలు చేసిండు, 50 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 100 రూపాయలు చేసిండు, ఎరువుల ధరలు పెంచిండు. ఇవాళ పేద ప్రజల్ని దోసుకుంటున్నాడు తప్ప ఈ ప్రజలకు చేసిన సాయం లేదు, మేలు లేదు. అందుకే నేను ఇవాళ అడుగుతున్న ఈటెల రాజేందర్ను, నిన్న మీరు ఢిల్లీకి వెళ్ళిండ్రు కదా, మీరు అమిత్ షాను కలిసిండ్రు కదా, మీరు తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీని విస్తరించుకోవాలంటే, మీరు గెలవాలంటే తెలంగాణకు చట్టబద్ధత పార్లమెంటులో మేము చేసిన బిల్లును అమలు చేయమని అమిత్ షాను మీరు ఎందుకు అడగలేదు? మీ ఢిల్లీ పెద్దల్ని సర్ఫు పెట్టి ఎందుకు కడగలేదని నేను ఈటెల రాజేందర్ని అడుగుతున్నా. ఇవాళ ఈ నియోజకవర్గంలో 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గెలవలే, 20 ఏళ్ళ నుంచి ఈటెల రాజేందర్ చంద్రశేఖర్ రావు సంకల్లే ఉన్నాడు. ఆయనని ఈయనెత్తుకున్నాడు, ఈయన ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇవాళ టీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీలోకి వచ్చాడు, దాంట్లో కూడా ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయినాక కేసీఆర్ అవినీతి సంగతి తేలుస్తా అన్నాడు. నేను అడుగుతున్న ఈ 16 నెలల ఈటెల రాజేందర్, ఒక్క ఫిర్యాదైన చంద్రశేఖర్ అవినీతి మీద నువ్వు కేంద్రంలో చేసినవా? ఎందుకు నీ ప్రధానమంత్రి నీ హోంమంత్రికి ఫిర్యాదు చేసి కేసీఆర్ దోపిడీ మీద, కాళేశ్వరం విచారణ మీద, మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ మీద, హైదరాబాద్లో వేలాది ఎకరాల భూమి కుంభకోణం మీద నువ్వు విచారణ కోసం ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇవాళ రాష్ట్రం సంగతి దేవుడెరుగు. మానేరు వాగులో ఇసుక దోపిడీ జరుగుతుంది. తనుగుల ఇసుక ర్యాంపులకు నేను పోయొచ్చిన. ఇవాళ ఈ మానేరు 100 సంవత్సరాల నుంచి పేరుకపోయిన ఇసుక, ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క తట్ట ఇసుక కూడా తీయకుండా కాపాడితే ఇవాళ వేలాది లారీలు మానేరు వాగుల నుంచి ఇసుక దొంగతనం జరుగుతుంటే, దోపిడీ జరుగుతుంటే, ఇసుక మాఫియా హుజూరాబాద్లో రాజ్యం వెళ్తుంటే నువ్వెందుకు ప్రభుత్వంతో కొట్లాడతలేవని చెప్పి నేను ఈటెల రాజేందర్ నేను అడుగుతున్నా. నువ్వు వాళ్ళకు లొంగిపోయినవా లేదా? దోపిడీలో నువ్వు భాగస్వామివా లేదా? నువ్వు ప్రశ్నిస్తే నీ పాత కేసులు కేసీఆర్ తిరగదోడుతా అన్నాడా? నువ్వెందుకు అడ్డుకుంటలేవని నేను ఈటెల రాజేందర్ నేను అడగదలుచుకున్న. ఇవాళ ఈటెల రాజేందర్ గారు మీరెవరిని మభ్య పెట్టదలుచుకున్నారు? 2001 నుంచి 2021 వరకు నువ్వు చంద్రశేఖర్ రావు తోడు దొంగలే కదా. ఇవాళ అక్కడి నుంచి వచ్చి మోడీతో జోడీ కట్టినావు కదా, హుజూర్ నగర్కి ఏం తెచ్చినావని నేను అడుగుతున్నా. ఆయల్లా 2014 రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అవినీతి మీద, అక్రమాల మీద, అరాచక పాలన మీద, దోపిడీ మీద మేం కొట్లాడినాం. పెద్దలు జీవన్ రెడ్డి గారు కొట్లాడినరు, మా సీతక్క కొట్లాడింది, పొన్నం ప్రభాకర్ కొట్లాడిండు, అంజన్ కుమార్ యాదవ్ కొట్లాడిండు. నువ్వెక్కడున్నావు బండి సంజయ్ అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వెక్కడున్నావు? ఈ 8 ఏళ్ళల్లో ఏ పొయ్యిలో వండుకున్నావు? ఇవాళ వచ్చి మమ్మల్ని గెలిపించండి, మేము ఉద్ధరిస్తామనే మాట చెప్తున్నావు. ఈ 9 ఏళ్ళు నరేంద్ర మోడీ ఢిల్లీలో, ఇక్కడున్న కేడీ చంద్రశేఖరరావు మీరిద్దరు కలిసిలేరా? పార్లమెంట్లో ఏ బిల్లు వచ్చినా, రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినా, ట్రిపుల్ తలాక్ బిల్లు వచ్చినా, నోట్ల రద్దు వచ్చినా, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినా జీఎస్టీ బిల్ వచ్చినా ఏది వచ్చినా నువ్వు నరేంద్ర మోడీతోని చంద్రశేఖర్ రావు జట్టు కట్టిన మాట వాస్తవం కాదా? మీరిద్దరు కలిసే కదా ఇయాల ఈ చట్టాలన్నీ తెచ్చింది. సింగరేణిని ప్రైవేటు చేయడానికి కంకణం కట్టుకున్నది. మీరిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోసుకొని ఇయాల మీ సంగతి బయటపడి దొంగలు దొరికినాక మా ఇద్దరికి వర్తలేదు, మాకు పంచాయతీ ఉంది, మేము ఒకరంటే ఒకరు పడదని ఇవాళ కథలు చెప్తారు. నేను అడగదలుచుకున్న బండి సంజయ్ని ఈటల రాజేందర్ ఈ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గెలిచిండు, హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచారు బీజేపీ నుంచి. ఎప్పటిలోగా చంద్రశేఖరరావు గారి అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ మీద, హైదరాబాదు చుట్టూతో జరుగుతున్న వేల ఎకరాల భూ కుంభకోణం మీద, సింగరేణి బొగ్గు గనుల దోపిడీ మీద, గోదావరి కృష్ణ మానేరు వాగులో ఇసుక దోపిడీ మీద ఎప్పటి లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణకు ఆదేశాలు ఇప్పిస్తారు. చంద్రశేఖర్ రావును ఆయన కొడుకు డ్రామారావును ఎప్పటి లోపల జైల్లో పెడతారో మీరు చెప్పాలి. లేకపోతే ఈ దోపిడీలో మీరే భాగస్వాములు. ఆ ఎలా గ్రనేటు అక్రమంగా విదేశాలకు తరలించిందని ఫిర్యాదు చేసినావు కదా, ఇవాళ ఎందుకు మౌనంగా ఉన్నావు అని చెప్పి బండి సంజయ్ని నేను అడగదలుచుకున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. వీళ్ళిద్దరు వేరు వేరు కాదు, వీళ్ళిద్దరు ఒక్కటే. అంగీలు మారినా, జెండాలు మారినా, రంగు మారినా వీళ్ళిద్దరు బుద్ధి ఒక్కటే. వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్కు ప్రజల ఆదరణ పెరుగుతుంది. వీళ్ళిద్దరిని, బీఆర్ఎస్ను, బీజేపీని బండకేసి కొట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధమైంది. కాబట్టి మేమిద్దరం ఒక్కటి కాదు అని నాటకమాడి కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రల్ని మీరు ఆలోచన చేయాల్సిందిగా. ఏ మాట అయితే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. మాట ఇస్తే మాట తప్పని, మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి కుటుంబం. అందుకే మిత్రులారా, ఎన్నికలలో చంద్రశేఖరరావు గారు హామీలు ఇచ్చాడు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, KG2 PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, మా మహాలక్ష్మి గ్రూపులకు, మా ఆడబిడ్డలకు 0% వడ్డీ అన్నాడు. ఇవాళ ఇవే విరవలేదు, కానీ పేదల నడ్డీ విరుస్తున్నాడు. సిలిండర్ 1200 అయింది, పెట్రోల్ 112 అయింది, డీజిల్ 100 రూపాయలు అయింది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 24 గంటల ఉచిత కరెంట్ అన్నాడు. నేను ఇవాళ సూటిగా ఈ టీఆర్ఎస్ నాయకులకు నేను సవాలు విసరదాల్చుకున్నా. మంత్రులు వస్తాడో, ముఖ్యమంత్రి వస్తాడో, ఏ సబ్ స్టేషన్కైనా పోయడం, మీరు ఒకవేళ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే రాబోయే ఎన్నికలలో మేము ఓట్లే అడగాం. ఒకవేళ ఉచిత కరెంట్ ఇవ్వకపోతే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే మిత్రులారా, ఇక సన్నాసుల గురించి ఎంత చెప్పినా ఒడవని కథ. గుండైనా, అరగుండైనా, పెగ్గైనా, ఫుల్ పెగ్గైనా, ఫుల్ మందు సీజ్ అయినా ఇవాళ వాళ్ళు మారరు. వాళ్ళని మార్చాల్సిన సమయం వచ్చింది. అందుకే మిత్రులారా, కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 1, 2024 నాడు అధికారంలో ఉంటుంది. మా అక్కలు చూస్తుండ్రు, ఆడున్న మా పెద్దమ్మలు చూస్తుండ్రు, అయ్యా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది మేము తెస్తాం, కానీ మరి మా పరిస్థితి ఏంది నాయన అని. వచ్చేటప్పుడు చాకలి శారదమ్మని కలిసిన, అదేవిధంగా పద్మశాలి సరస్వతమ్మని కలిసిన, పేదలందరితో మాట్లాడుకుంటూ వచ్చిన. ఎవరిని కదిలిచ్చినా పుట్టే దుఃఖం, బతుకు భారమైంది, పూట గడుస్తలేదు, మేము ఎట్లా బతకాలే నాయన. ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చిండ్రు, ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు, ఇవాళ ఏమి ఇయ్యలేదు. మొత్తం ఇల్లు గురుస్తుంది, నీళ్లు నిండితే 1000 రూపాయలు పెట్టి మోటార్ తెచ్చి నీళ్లు బయట కొట్టుకుంటున్నా నాయన బిడ్డ, నేను ఎట్లా బతకాలని మా పెద్దమ్మ అడిగింది. అందుకే ఇవాళ మా పేదలు, మా దళితులు, మా బలైన వర్గాలు, మా పద్మశాలులు, మా సాకలి మంగలి కుమ్మరి ఈరు వడ్రంగి యాదవ్ గౌడు ముదిరాజు మున్నూరు కాపు మాదిగా మాల ఈ జాతులన్నీ బాగుపడాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పెద్దలు జీవన్ రెడ్డి శ్రీధర్ బాబు గారు మంత్రులుగా ఉన్నప్పుడు మీకు ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రో ఆ ఇళ్ళ ధరలకు 1,50,000 ఇచ్చిండ్రు. ఇవాళ 1,50,000 సరిపోదు ఇల్లు కట్టుకోవాలంటే. అందుకే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా, 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఆనాడు పేదలు సర్కారు దవాఖానకు పోతే నడుచుకుంటూ పోతే వచ్చేటప్పుడు శవమై ఇంటికి వచ్చే పరిస్థితి ఉండే. ఆ పరిస్థితులు చూసి ఈ పేదవాళ్లను కుటుంబ సభ్యులుగా, సోదరులుగా, చెల్లెలుగా, అన్నలుగా భావించి పేదల ఆరోగ్యం కాపాడడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 2 లక్షల రూపాయల వరకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత వైద్యాన్ని అందించుడు. ఇవాళ ధరలు పెరిగినాయి కాబట్టి 2 లక్షలు సరిపోవు. ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందించి దవాఖానా నుంచి ఇంటి వరకు దిగబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా మా అక్కలతో మాట్లాడితే ఇప్పుడే మా అక్క చెప్పింది, సిలిండర్ ఎంత అమ్మా అంటే ఓ పెద్దమ్మ 1,200 అన్నది. ఎంబడే వెనకాల నుంచి ఇంకో అక్క చెప్పింది, నాయన 50 పెరిగింది ఇవాళ 1,250 అయ్యిందని చెప్పింది. పేదోళ్ళు ఎట్లా బతకాలి? కూలికి పోతే రోజుకు 200 వస్తలేదు. మంచి నూనె ప్యాకెట్ 200 అయింది, కందిపప్పు 150 అయింది. బెల్లం, ఉప్పు, చింతపండు గురించి నేను చెప్పాల్సిన పని లేదు, మీకు తెలుసు. పసుపు, కారం కాడ నుంచి ఎంత ధర పెరిగిందో. అందుకే పేదలను ఆదుకోవడానికి, మా ఆడబిడ్డల కన్నీళ్లు తూడడానికి ఆనాడు కట్టెల పొయ్యిలో పచ్చి కట్టెలు పెట్టి ఊది ఊది పొగ కళ్ళలకు, కడుపులకు, గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి మా ఆడబిడ్డలు చచ్చిపోతుంటే సోనియమ్మ నాయకత్వంలో దీపం పథకం తెచ్చి సిలిండర్, గ్యాస్ స్టవ్ మీకు ఇచ్చి మీ కుటుంబాలను కాపాడి ఆయన 400కే మీకు సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ 1,250 రూపాయలు ఉన్న సిలిండర్ను 500 రూపాయలకే మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మా అక్కలకు, మా పెద్దమ్మలకు చెప్పదలుచుకున్నాం. 500కే మీ ఇంటికి సిలిండర్ పంపించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నదంతా రైతులే. రైతులు అప్పుల్లో ఉన్నారు. 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నందుకు అసలు మిత్తి కలిసి తడిసి మోపెడై అప్పు నెత్తి మీద చిప్ప చేతిలోకి వచ్చింది కాబట్టి ఆ రైతన్నలను కాపాడడానికి 2 లక్షల రూపాయలు మీకు రైతు రుణమాఫీ చేసి మీ అప్పుల నుంచి మిమ్మల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా ఎక్కడ చూసినా లక్షలాది మంది నిరుద్యోగులు, తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పనిచేసి రూపాయి జమ చేసి అమ్మ మీద ఉన్న తాళి అమ్మి ఇవాళ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ఉద్యోగాలు రాక, ఉపాధి దొరక్క ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక మా యువకులు బాధపడుతుండ్రు 9 ఏండ్ల నుంచి. అందుకే నిరుద్యోగ యువకులారా, రోజులు లెక్క పెట్టండి. 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను సంవత్సరం లోపల నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసి 2 లక్షల ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదలుచుకున్న మిత్రులారా, 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వాలన్నా, 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకంలో అమలు చేయాలన్నా, 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలన్నా, 2 లక్షల ప్రభుత్వ కొలువుల ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం తేవాలి. సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలంటే హుజూరాబాదు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. 6 సార్లు టిఆర్ఎస్ ని గెలిపించిండు, కరీంనగర్ పార్లమెంట్ లో బీజేపీని గెలిపించిండు, ఈసారి హుజూరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించిండు. మీకు ఏమి జరగలే మిత్రులారా. కానీ చేతులు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి యువకుడు బల్మూరు వెంకటను ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆశీర్వదించి గెలిపించి అసెంబ్లీకి పంపించండి. ఈ హుజూరాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవన్నీ జరగాలంటే మీరందరూ ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. గెలిపిస్తారా? 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 గెలిపిస్తామన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! ఆస్తం గుర్తుకే, ఆస్తం గుర్తుకే.